चंद्रबाबु नायडु मनल्नि नम्मिंचडानिकि प्रजल्नि मोसं चेयडानिकि मरला ఈ రోజు కొత్త డ్రామా ఏంటో తెలుసా ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయంట చచ్చిపోయిన పార్టీని బతికించడానికి చెల్లాచెదురైపోయిన కార్యకర్తల్ని మళ్ళా లాక్కోవడానికి ఈ చంద్రబాబు నాయుడు సవట సన్నాసి అని చెప్పేసి ఇతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన నాయకుల్ని మళ్ళా బొత్తికించుకోవడానికి ముందస్తు ఎన్నికలు వచ్చేస్తున్నాయి నేను ఎల్లేసి పొత్తులు పెట్టుకుంటానను పొరలాడతా ఉన్నాను మీరందరూ వచ్చేసేయండి అని చెప్పేసి ఇది ఒక కట్టు కదల దేనికి ముందస్తు ఎన్నికలు రావాలి చంద్రబాబు నాయుడు ఏం జరిగిపోతుంది ఎన్నికలు టైం ప్రకారం వస్తాయి ముందస్తు ఎన్నికలు రావు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోతుంది కాబట్టి వల్లగాడికి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు ఇది ఒక డ్రామా మీ ద్వారా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి అండ్ కోకి ఇళ్ళ నిర్మాణ పురోగతి మీద ప్రగతి మీద చర్చించడానికి రమ్మని అడుగుతా ఉన్నా లేకపోతే మీరు ఎక్కడికైనా చెప్పండి వస్తానని చెప్పు చెప్తా ఉన్నా లేకపోతే జగనన్న కాలనీల నిర్మాణ పురోగతిని చూపించడానికి ఏ జిల్లాకి రమ్మన్నా వస్తానని చెప్పేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడు అండ్ కోకి చెప్తా ఉన్నా ఇది కాకుండా ఈరోజు యనమల రామకృష్ణుడు పచ్చకామెల రోజుకి అంత కూడా పచ్చగానే కనపడిద్దని ఈ ఇతను మాట్లాడుతూ ఉన్నాడు అవినీతి అంటాడు లేదా అది అంటున్నాడు ఇది అంటున్నాడు చంద్రబాబు నాయుడిని యనమల రామకృష్ణుడిని మీ ద్వారా నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు చాలా లక్షల కోట్ల అవినీతి అది ఇది గుడ్డు గూసు మంత్రుల్ని క్లీన్గా ఉండమన్నాం 42 నెలల పాటు దోచుకున్నారు అని చెప్పేసి వాగుతూ ఉన్నాడు కదా ఈ యనమల రామకృష్ణుడు దుర్మార్గుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పాపంలో ఆ పాపానికి ఆ వెన్నుపోటుకి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు పొడిస్తే ఆ పదునైన కత్తి మాత్రం ఈ యనమల రామకృష్ణుడే ఆ రోజు నువ్వు ఆ స్పీకర్ స్థానంలో ఉండి నువ్వు చేసిన దుర్మార్గం నువ్వు చంద్రబాబు కలిసి పన్నిన కుట్ర ఆనాటి ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా అయితే పొట్టను పెట్టుకున్నారో ఇవన్నీ పక్కన పెడితే మీకు ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి యనమల రామకృష్ణుడికి మీ ఆస్తుల మీద చంద్రబాబు నాయుడు యనమల రామకృష్ణుడు ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ కోవటానికి మీరు సిద్ధమేనా మీకు ఆ ధైర్యం ఉందా దుర్మార్గులు కదా మీరు స్టే సిబిఐ అనగానే స్టే పట్టుమని 10 నిమిషాలు స్టే తీసుకొచ్చేస్తారు మీరు అవినీతి గురించి మాట్లాడతారా నువ్వు అవినీతి గురించి మాట్లాడతావా నీ చరిత్ర తెలీదా పోలవరాన్ని మీ వియ్యంకుడికి ఎట్లా కట్టబెట్టావో ఏ విధంగా దోచుకున్నావో మాకు తెలీదా ఇటువంటి ఇప్పుడైతే కనీసం ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు ఆ పడుకొని మాట్లాడుతున్నాడు ఏదో సంతకం పెట్టి పంపించేస్తావు ఒక ప్రెస్ మీట్ మీ పాపం పండింది కాబట్టి
మిమ్మల్ని కాలగర్భంలో చరిత్రహీనులుగా ఈ రోజున మిగిలిపోయారు. చంద్రబాబు నాయుడు ఎంత ఈ రోజు ప్రభుత్వం మీద జగన్ మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లాలని చూసినా రేపు జరిగేది 2024 ఎన్నికల్లో వన్ సైడ్ వార్. 175 స్థానాలకు 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుపి మోగించబోతోంది. చంద్రబాబు నాయుడు ఎన్ని కలల కన్నా ఎంతమందితో పొత్తులు పెట్టుకున్నా ఎన్ని పార్టీలతో పొరలాడినా ఎంతగా దిగజారి ప్రజల్ని నాకు ఓటు వేయకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పేసి చెప్పినా నాశనం అయిపోయింది మాత్రం చంద్రబాబు నాయుడే, చంద్రబాబు నాయుడు పార్టీ తప్ప ప్రజలందరూ కూడా 5 కోట్ల మంది తెలుగు ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ రోజున ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం ప్రతి గడపకు కూడా చేరుతున్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కనికట్టు విధానం, కనికట్టు ద్వారా ప్రజల్ని ఏదో మోసం చేయాలని చూసినా నిన్ను నమ్మరు గాక నమ్మరు. ఇదేం కర్మ పట్టిందిరా బాబు, ఈ చంద్రబాబు నాయుడికి ఇదేం కర్మ పట్టిందిరా బాబు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ఒకవాడు పోయి ఇదేం కర్మ అని చెప్పేసి ఏదో ఇస్తా ఉన్నాడు పాంప్లెట్. వాళ్ళు అంటా ఉన్నారు మీకు ఇదేం కర్మరా, మాకు జగనన్న అమ్మఒడిస్తున్నాడు, మాకు జగనన్న చేయూతిస్తున్నాడు, మాకు జగనన్న ఆశ్రయిస్తున్నాడు, మాకు జగనన్న రైతు భరోసా ఇస్తున్నాడు, పెన్షన్గా 1 తారీఖు నాడు తలుపు తట్టి ఇస్తా ఉన్నాడు, మా పిల్లల్ని చదివిస్తా ఉన్నాడు, మా పిల్లలు చదువుకునే స్కూళ్ళు బ్రహ్మాండంగా కార్పొరేట్ పాఠశాలల కన్నా ధీటుగా చేశాడు, హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందిస్తా ఉన్నాడు, ఇంతకన్నా ఎవరు చేస్తారా బాబు? నువ్వు చేసావు దిక్కుమాలిన పరిపాలన చంద్రబాబు నాయుడు, కనీసం ఒక సెంటు స్థలం ఇవ్వలేదు మాకు 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి, బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనారిటీలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి శాశ్వత చిరునామా కల్పిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఇదేం కర్మ పట్టిందిరా బాబు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఏసటించుకుంటా ఉన్నారు, చీకొడతా ఉన్నారు. మాకేం కర్మ పట్ల, మీకే కర్మ పట్టిందిరా బాబు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని తరుముతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ముందస్తు రాదు, నీ బొందస్తు రాదు చంద్రబాబు నాయుడు. ఎన్నికలు ఏ టైంలో రావాలో ఆ టైంలోనే వస్తాయి. నువ్వు కళ్ళగన్నంత మాత్రాన నువ్వు పగట వేసగాడవని చెప్పేసి ప్రజలు పిచ్చోళ్ళ, నువ్వు నమ్మటాన్ని మాటలు నమ్మటానికి ప్రజలు పిచ్చోళ్ళ, నమ్మి 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 మోసపోయి ఉన్నారు. మరలా మరలా తప్పు చేయరు. నువ్వు 23 స్థానాలకు పరిమితం అయిపోయావు, మరలా ఏదన్నా వస్తే 1 2 ఎక్కడన్నా వస్తే వస్తాయేం కానీ ఈ చంద్రబాబు అసలు కుప్పలో కూడా ఓడిపోబోతాం అన్నాడు. అది కూడా బలహీన వర్గాల అభ్యర్థి చేతిలో బలంగా చంద్రబాబు నాయుడు ఓడిపోబోతా ఉన్నాడు. తప్పనిసరిగా ఇస్తామమ్మా. 2016-18 నాటికి అప్పుడు శాంక్షన్ అంటే 2019 నుంచి 2020 వరకు పిఎంఏవై గ్రామీణ ఇవ్వాల, 2020-21 పిఎంఏవై గ్రామీణ ఇవ్వాల, 2021-22 సంవత్సరాలకు గాను పిఎంఏవై గ్రామీణ్ మన రాష్ట్రానికి సంబంధించి 1,79,000 ఇళ్లని మనకు కేటాయించారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 28 వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అక్కడ ప్రారంభించాం.
अंटे एप्रिल लो प्रारंभिंचिन तरुवात ई रोज वरकु कूडा 74,000 इल्ल निर्माणानिकि फौंडेशन स्पेंडिंग पुरोगतिलो उन्नाम इदि ఏది తెలుసుకొని అక్షర జ్ఞానం లేని వాళ్ళంతా కూడా ఏమంటారంటే పిఎంఏ గ్రామీణకు సంబంధించి 179,000 మొత్తం ఇళ్ల నిర్మాణం అర్బన్ ఎన్ని కూడా కలుపుకుంటాయి అంటే యుడిఏ యుఎల్ బిల్ సంబంధించి 18,63,000 ఇళ్ళు మనకు కేటాయిస్తే అన్ని కూడా 90% అన్ని మొత్తం కూడా బేస్మెంట్ లెవెల్ నుంచి రూఫ్ లెవెల్ నుంచి లెంటల్ లెవెల్ దాకా వివిధ రూపాల్లో కన్స్ట్రక్షన్ లో ఉన్న ఈ పార్టికే సుమారుగా 300,000 ఇళ్ల నిర్మాణం మొత్తం కూడా జరిగిపోయింది ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరుగుతా ఉంటే ఏమీ తెలియని వాళ్ళు అక్షర జ్ఞానం లేని వాళ్ళు అక్కడ ఏదో జరిగిపోయింది ఇక్కడ ఏదో దీనికి సంబంధించిన పూర్తి డేటా మీ అందరూ కూడా మీడియాకి ఇస్తాం।